పావురాలన్నిటిని మంచి కండిషన్లో ఉంచండి. ఒకసారి నేను పొద్దున్నే వచ్చి చెక్ చేసి చెప్తాను, సరేనా? రేపటి నుంచే ట్రైనింగ్ మొదలు పెట్టాలి, కరెక్ట్గా చేయాలి. సరే మరి, ఓకేనా? నీకు ఎంత ధైర్యం ఉంటే మళ్ళీ వస్తావా? నేను సారీ చెప్పడానికి వచ్చాను. ఐమ్ సారీ, మీరు నా మీద చాలా కోపంగా ఉండుంటారని నాకు తెలుసు, కానీ నా వైపు కూడా కొంచెం న్యాయం ఉంది కదా. నేను మంచి పని చేస్తున్నానని అనుకున్నాను, కానీ నేను మోసగాడికి హెల్ప్ చేస్తున్నానని అప్పుడు తెలుసుకోలేకపోయాను. ఏదేమైనా సరే ఒకరిని నమ్మించి మోసం చేయడం ఎలాంటి సిచ్యువేషన్లో అయినా తప్పే. సో ఐఎమ్ రియల్లీ సారీ. నా అంతటా నేనే వచ్చి సారీ చెప్తున్నాను కదా, అందుకు క్షమించానని నువ్వు ఒక మాట కూడా చెప్పవా? క్షమించను, పో. వెళ్ళు, మరి వెళ్ళమని చెప్పాడు కదా, వెళ్ళమ్మా. మరి ఆ హత్య ఎందుకు చేశాడు తెలుసా? తను ప్రేమగా పెంచుకున్న పావురాన్ని చంపేశారు అందుకే. ఏంటి గుండెల మీద చేసుకొని చెప్పు, ఆ పరిస్థితుల్లో నువ్వు ఉంటే నీ కోపం రాదా? నువ్వేం చేయవా? దానికి ఏరియా జనాలందరినీ ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నారు? పావురాల మీద మీరు చూపించే ప్రేమ కాస్త మనుషుల మీద చూపించవచ్చు కదా. ఎందుకు చూపించాలి? వీళ్ళ మీద ఎందుకు చూపించాలి? వీళ్ళు చూపించారు ఆయన మీద? చిన్నప్పుడు అనాథకు ఉన్నప్పుడు ఎవరు పట్టించుకున్నారు? ఆకలితో అలమటించాడే, అప్పుడెవరు ఆదుకున్నారు? ఒక్కడు రాలా? అప్పుడు తనకి తోడుగా ఉన్నవి ఈ పావురాలే. ఈ పావురాలే తనకు అన్నం పెట్టాయి, ఇవే తనకు అన్ని. మరి ఎప్పుడు చెప్తూ ఉండేవాడు పావురాల్ని నమ్మొచ్చు, మనుషుల్ని నమ్మకూడదు అని. దానికి తగినట్టుగానే నువ్వు చేసావు కదా. ఆ రోజు అలా చేసినప్పుడు నా వైపు కూడా ఒక న్యాయం ఉంది. న్యాయం గురించి నువ్వు మాట్లాడొద్దు. అసలు కష్టం అంటే ఏమిటో తెలుసా నీకు? ఒక పూటైనా నువ్వు పస్తున్నావా? నువ్వు అలాగే వచ్చి సారీ అడిగితే తను పరిగెత్తుకుంటూ వచ్చి మాట్లాడేస్తాడా? ఇలా చూడు, నువ్వు చేసిన పనికి నీ మొహం కూడా చూడకూడదు అనుకున్నాడు. మళ్ళీ మళ్ళీ ఏడకు వచ్చావో, అంత బాగుండదు. తనతో ఏంట్రా మాట్లాడు, అదరా. సమస్య ఏంటే? ఏ చెప్తే చెప్పు, లేదంటే ఇక్కడ నుంచి వెళ్ళిపో. నువ్వు జైల్లో ఉన్న సమయంలో స్కూల్ ఫీజ్ కట్టాల్సిన డేట్ వచ్చింది, కానీ కట్టలేదు. ఆ తర్వాత మా స్కూల్ స్టాఫ్ నువ్వే నా ఫీజుని కడుతున్నావని చెప్పారు. నేనేం కట్టట్లేదు. నువ్వు ఎవరికి తెలియకుండా కడుతున్నావని నాకు తెలుసు. పర్వాలేదు, నేను ఎవరికి చెప్పను. ఏ లూసు, నేను కట్టలేదు అన్నాను కదా. నువ్వు చదివితే చదవకపోతే నాకేంటి? వెళ్ళు. నిన్న పోలీస్ ఆయన మోసం చేసి జైల్లో పెట్టాడా? జైల్లో నిన్ను కొట్టారా? బాధపడ్డావా? పాపం. అదేం లేదు గానీ, వెళ్ళు. ఆ పోలీస్ ఆయన అంటున్నాను, ఏదో ఒక రోజు నీకు దొరుకుతాడు కదా. ఏ కీచు కొంత పడుకోపో. పొరపోకరి.